మధ్య తరగతి ప్రజల జీవితాలు బాగుపడతాయి అనుకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన తర్వాత ప్రతి సామాన్య ప్రజల్ని ప్రజల కంటి విరుస్తూ ఒక్కొక్క పథకం తీసుకొస్తా ఉన్నాడు. నిరుద్యోగ యువత కూడా ఈరోజు ఉద్యోగాలు లేకుండా వాళ్ళను కూడా మోసం చేయడం జరిగింది. నిధులు నియామకాలు అంటూ నియామకాల కోసం పోరాడిన యువత ఈరోజు పెట్రోల్ పోసుకొని అడ్డు పెట్టుకునే పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇవాళ రేపు ఏ ప్రజలను అయితే నువ్వు నమ్మించి అధికార పీఠం ఎక్కినావో ఆ ప్రజలను ఒక్కొక్కరిని ఒత్తుపోసే విధంగా ఈ పథకాలు ప్రవేశపెడతా ఉన్నాం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా సామాన్య ప్రజలు రూపాయి కూడా పెట్టుకొని వాళ్ళ భార్య పుస్తకాలు తాకట్టు పెట్టుకొని ఒక చిన్న ఫ్లాట్ కొంటే ఈరోజు ఎన్ఆర్ఎస్ పేరు మీద వాళ్ళను నిలువుదోపిడి చేయడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఎన్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేసి సామాన్య ప్రజలను ఆదుకోకుంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.